మొక్కజొన్న కంకులు కాల్చుకుంటున్నాము మనం ఈరోజు గైస్. సో ఫస్ట్ మనము ప్రీవియస్ వీడియోస్ లో అనుకున్నట్టు ఇది వచ్చేసి కిరోసిన్ మాదిరి. కిరోసిన్ స్మెల్ ఇట్ విల్ కమ్. మన ఇండియాలో కిరోసిన్ టైమ్ దిస్ లైట్ అప్ విత్ మ్యాచ్ బాక్స్ చెప్తున్నాడు. కొద్దిగా మంట తగ్గిన తర్వాత మనము ఇల్లు పైకి వేసుకోవాలి. జాగ్రత్త ఉంటే కాలిపోతుంది. కార్ను తీసుకురాగా పై కార్న్స్ ఉండాలి. అవి తీస్తా ఉన్నాయి. ఇట్లా పెట్టుకోవాలి మన బొగ్గుల పైన చార్కోల్. ఇంగ్లీష్ తెలుగులో బొగ్గులు అంటే మనకి మొక్కజొన్న కంకులు తగ్గట్టి కొద్దిగా స్పేస్ ఉంటే టీ పెట్టుకున్నాము. దాంతోపాటు కొన్ని వెజిటబుల్స్ పెడదాం అనుకుంటున్నా బికాస్ చాలా స్పేస్ ఉంది ఇక్కడ. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వెజిటబుల్స్ పెట్టుకుంటున్నాము. వెజిటబుల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము.
మన టీ గిన్నె కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల మన గ్రిల్ అది క్లోజ్ అవ్వలేదు. బట్ ఎనీవే ఇవి ఉడుకుతాయి ఈజీగానే మన మొక్కజొన్న కట్టలు. వరుణ్ ఈజ్ ఎంజాయింగ్ ద గ్రిల్. చలేమంట ఇది జస్ట్ కొద్ది కొద్దిగా అవుతున్నాయి ఆవిరి పట్టేటట్లా వెయిట్ చేయాలి. వెజిటబుల్స్ని టర్న్ చేసుకున్నాం ఒకసారి. సింపుల్గా చేతితో వేయడం ఈజీ ఉన్నట్టుంది. ఈ లైట్ లైట్ బ్రౌనిష్ అయిన తర్వాత కొద్దిగా బటర్ రాసుకోండి బాగుంటాయి. లైట్గా బటర్ అన్ని లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇట్లా సాఫ్ట్గా నీట్గా క్లీన్గా రాసుకున్నాము. బటర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా క్లోజ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మనం చెక్ చేసుకున్నాము ఎంతవరకు అయ్యాయో ఏంటా అనేది. పొటాటోస్ని మన ర్యాష్ ర్యాష్తో డిప్ చేసుకుందాం. ట్రై విత్ ర్యాష్. కాలిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్ది కారం తీసుకొని లెమన్ కొద్దిగా లెమన్ లైట్ ఉప్పు. నేను కారం వేయట్లేదు అండి. ఆల్మోస్ట్ అయింది. If you do a barbecue, your eyes are going to pay.
లైట్ సాల్ట్ లెమన్ లోపల పెట్టుకోండి. చెరగటి చల్లగా నాకు తినండి. ఓకే బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి, బాగుంది, చాలా టేస్టీగా కొడుకుంది. సో ఇంకా మనకు చార్కోల్ చాలా ఉంది, సో అందుకని ఈ స్వీట్ పొటాటోస్ కూడా పెట్టుకున్నాము. వీ విల్ ఈట్ దెమ్ టుమారో, నాట్ టుడే. ఓకే టీ సక్సెస్ఫుల్గా పొంగిందమ్మా, ఎంజాయ్ టుడే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గ్రిల్లింగ్ మొక్కజొన్న కంపులతో చాలా బాగుంది. వెజిటబుల్స్ ఆప్షనల్, మీ ఇష్టము, వెజిటబుల్స్ కూడా బాగున్నాయి. అండ్ దెన్ టీ, ఫైనల్లీ టీ. సో ఈరోజు డిన్నర్ కంప్లీట్ గైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇది.